అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరికించి అమ్ముకున్న నర్సీపట్నం వ్యాపార మార్కెట్ యార్డ్ సెక్రటరీ అని నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ వార్డ్ కౌన్సిలర్ ధనివి రెడ్డి మధు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి లక్షల రూపాయలు విలువ చేసే వృక్షాలను అనధికారికంగా నరికి అమ్ముకున్నారని దీంట్లో పాలక వర్గానికి అధికార పార్టీ నాయకులకు వ్యాపార మార్కెట్ సెక్రటరీలకు వాటాలు ఉన్నాయని వారు అన్నారు. ఇది ఎవరు పట్టించుకోరు కదా ఎవరు ఉండరు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చాలా వేల రూపాయలు కదా లక్షల రూపాయలు విలువైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లని మహావృక్షాలని నరికి వేసి ఒక సామ్యంలో అమ్మేసినటువంటి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు దాన్ని అడుగుతున్నప్పుడు సెక్రటరీ గారు ఏం చెప్తున్నారండి ఎవరో పై అధికారి మౌఖికంగా ఆదేశాలంట ఏ అధికారి అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. దీంట్లో దీంట్లో పాలక వర్గానికి ప్లస్ అధికార పార్టీకి సెక్రటరీ గారికి భాగం ఉన్నది. దీనిపై మేము పై అధికారులకు మేము ఫిర్యాదు చేస్తాం. ఆ వృక్షాలు చేసినటువంటి ఎవరైతే నరికేశారో వాళ్ళపై చర్యలు తీసుకుని ఇమ్మీడియట్లీ గా సెక్రటరీపై తగు చర్యలు తీసుకునే వరకు మేము పోరాడతాం. ఆ నరికిన మొక్కలు కూడా అక్కడ లేవండి. ఆ మొక్కలు లేవు. ఆ సరుకు అంతా ఏమైపోయిందో తెలీదు. అనగా అడిగితే ఏమన్నారో నరికిన వాళ్ళు కూలు కూలు కింద ఆ చెక్కలు ఇచ్చా ఆ కర్ర ఇచ్చామన్నారు. అది ఎంతవరకు అది ఎవరన్నా నమ్మి కూర్చున్నది ఆ లేబర్ ఖర్చు కింద ఇచ్చేస్తారా? దాన్ని ఆక్షన్ పిలవాలి. పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కనీసం మన ఇంట్లో మొక్క నరికితే మన ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఇన్ని చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు నరికెళ్తే దానికి పర్మిషన్ లేదు, ఏమీ లేదు. దానికి అధికారికంగా పర్మిషన్ లేదు. కనీసం ఆ బోర్డు మీటింగ్ లో కూడా తీర్మానం కూడా లేదు. నరికిన మొక్కలు ఏమని అడిగితే లేబర్ కూలి కింద ఆకే ఇచ్చి పట్టుకెళ్ళిపోమని చెప్పామని చెప్తున్నారు. మరి ఎంత ఎంత దారుణంగా ఉందంటే అంటే అడిగే వాళ్ళు లేరు, మమ్మల్ని ఏం చేసినా చెల్లిపోద్ది, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒకే ఒక విధంగా అధికార పార్టీలు అందరు కలిపి చేసింది, ఆఫీసర్లు కలిపి చేసింది కుట్ర. ఇది ఎంత ఎన్నో వచ్చినా సరే రైతులు ఆ నేను కూర్చొని శ్రమ తీసుకున్నారండి. అటువంటిది అధికారులు ఒక స్కూల్లో చెక్ నరకాలంటే పాస్ట్ పర్మిషన్ ఉండాలి, ఒక కుంకుడు చెట్టు నరకాలంటే పాస్ట్ పర్మిషన్ ఉండాలి. అటువంటిది గవర్నమెంట్ నరకడం మీరు ఎవరన్నా అసలా చెట్లు ఉద్యోగాన్ని పరిపాలించండి, ఉద్యోగం చెయ్యండి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన చెట్లు నరకేస్తారా? రైతులు అందరూ వచ్చి సరళ చెట్లు అందరూ చూడండి ఎంత ఉందా. అలాగంటే మేము కట్టుబడి ఏం చేయలేదు. అక్కడ కట్టడం లేదు, అక్కడ ఓన్లీ ఏడాది చెట్లను నరికేసేది మంచిగా ముక్కలు పట్టుకెళ్ళిపోయి దీని పని అధికారులు సరి తీసుకోవడం కోరుకుంటున్నాం.